కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇమేజ్ మారిపోయింది తెలుగు మలయాళంలోనే కాకుండా దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు అంతేకాకుండా విదేశాల్లో సైతం పుష్ప మానియా కనిపించింది దీంతో పుష్ప టూ మూవీపై అంతటా బాగా క్రేజ్ ఉంది అందుచేత ఈ అంచనాలను దృష్టిలో పెట్టుకుని పుష్ప టూ చిత్రాన్ని ఎవరు ఎన్ని అంచనాలతో వచ్చినా మెచ్చేలా సుకుమార్ తెరకెక్కిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది ఇటీవల షూటింగ్ ప్రారంభించారు ప్రస్తుతం వైజాగ్లో అల్లు అర్జున్పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు పుష్ప టూ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎలా ఉండబోతోంది కొత్త క్యారెక్టర్స్ ఉంటాయా పుష్పరాజ్ క్యారెక్టర్లో ఏదైనా మార్పు ఉంటుందా ఇలా అనేక ప్రశ్నలు అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంటర్వెల్ ఎపిసోడ్కు సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది ఇంతకీ విషయం ఏంటంటే ఇంటర్వెల్ బ్యాంగ్ అభిమానులతో పాటు ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తుందట బన్నీ రెడ్ శాండిల్ స్మగ్లర్గా కనిపించనున్న విషయం తెలిసిందే అయితే కూలీ కాస్త సిండికేట్ పగ్గాలను దక్కించుకునే వ్యక్తిగా పార్ట్ వన్ లో చూపించిన సుకుమార్ పార్ట్ టూ లో మాత్రం బన్నీని రెడ్ శాండిల్ స్మగ్లింగ్ ని దేశ విదేశాల్లో విస్తరించే డాన్ గా చూపించబోతున్నాడట ఇంటర్వెల్ బ్యాంగ్ లో కనిపించి కేకలు పెట్టించనున్నాడని ఈ సీన్ సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలవనుందని ఇన్ సైడ్ టాక్ అంతేకాకుండా సినిమాలో పార్ట్ వన్ కు మించిన స్థాయిలో కొత్త పాత్రలు ఉంటాయని ఇవి సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది ఈ మూవీ విషయంలో సుకుమార్ భారీ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నాడని సినిమాను ఎవరు ఊహించని స్టాండర్డ్స్లో తెరపైకి తీసుకురాబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది కీలక పాత్రల్లో ఫాహద్ ఫాజిల్ అనసూయ సునీల్ తదితరులు నటిస్తున్నారు భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని రెండు జనవరికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మరి పుష్ప టూతో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్